హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. గైస్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసరికి ఫ్రీ ఫైర్లో లైవ్లో ఉండగా చాలామంది అడిగిన కామెంట్స్ ఏంటంటే, బ్రో మనకు కొత్తగా ఒక మిస్టీ షాప్ కాకుండా వేరే ఆఫర్ అయితే వచ్చింది షాపు అని చెప్పేసి ఒక ఈవెంట్ సో అయితే మళ్ళీ వెళ్ళిపోయిందనమాట. సో మళ్ళీ తిరిగి వస్తుందా లేదా, చాలా అంటే చాలా కామెంట్స్ నాకు ఇప్పుడు చాట్లో వచ్చిన 20 కామెంట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఫాస్ట్కి వచ్చి 20 కామెంట్లు ఉంటాయి, అందులో 10 కామెంట్లు ఇవే కామెంట్లు అనమాట. 15 కామెంట్లు, సో మిస్టీ షాప్ వస్తుందా రాదా అండ్ నెక్స్ట్ కూడా ఏంటంటే ఈ వచ్చిన ఈవెంట్ ఏమైపోయింది, వస్తుందా రాదా తిరిగి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో ఈరోజు వీడియోలో మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. సో అసలు ఈ మిస్టీ షాప్ వస్తుందా రాదో క్లారిఫై ఇస్తాను అండ్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది సో క్లారిఫై అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు అయితే వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ అని చేయండి, అలాగే ఛానల్ కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే లైవ్ చేసినా సరే లేదా వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉండే. అండ్ ఈ వీడియోకి వచ్చేసి ఒక 5K టార్గెట్ అనేది పెడుతున్నాను. సో ప్రతి ఒక్కరు 5K టార్గెట్ అయితే కంప్లీట్ అనేది చేయండి అండ్ వీలైతే ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్, ఎందుకంటే మన ఛానల్ కూడా ఎలాగో 90K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మంచి మంచి వీడియోస్ మీ గురించి అప్లోడ్ చేస్తాను కాబట్టి చిన్న సపోర్ట్, వీడియో లైక్ చేయండి, ఛానల్ ఎవరు కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అనేది చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఛానల్ గురించి అయితే మీకైతే చెప్పాలి. సో ఛానల్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ విత్ మణికంఠ. సో ఇతని ఛానల్ డైలీ లైవ్ స్ట్రీమ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాడు, అలాగే అప్కమింగ్ అప్డేట్స్ అలాగే వచ్చిన అప్డేట్స్ సంబంధించి వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. సో ఇతని ఛానల్కి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అని చేస్తాను, మర్చిపోకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకున్నాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మర్చిపోకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఛానల్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ విత్ మణికంఠ అనమాట. సో వెళ్ళి సబ్స్క్రైబ్ అని చేసుకోండి ప్రతి ఒక్కరు. సో ఇంకేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ వచ్చేసరికి ఎవరికి ఓపెన్ అయిందో చూద్దాం. సో ఈవెంట్ వచ్చేసరికి మార్నింగ్ ఎవరైతే ఫ్రీ ఫైర్ ఓపెన్ చేస్తారో పొద్దుపొద్దున్నే 6:00 7:00 ఆ టైంలో ఈవెంట్ ఓపెన్ అయింది. సో మా ఫ్రెండ్ చాలా అంటే చాలా పర్చేజ్ చేశాడు, 78% ఆఫర్ వచ్చింది. సో తన దగ్గర ఉన్న డైమండ్స్తో క్యూబిట్స్ క్యారను మెకానికల్ MP40 నెక్స్ట్ ఈ ఇంక్యుబేటర్ వాచెస్ను వెపంటల వాచెస్ అండ్ ఇమోడ్ కూడా తీసుకున్నాడు. సో ఎంతమందికి ఒకసారి పర్చేజ్ చేశారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి గైస్, నాకైతే తప్పకుండా అయితే తెలుసుకోవాలి. సో మా ఫ్రెండ్ మారీ బ్రో అయితే మా ఫ్రెండ్ మారీకి అయితే వచ్చిందనమాట. సో తనకి ఇవన్నీ ఎమోటోను నెక్స్ట్ ఇంక్యుబేటర్ వాచర్స్ వెపండల వాచర్స్ అన్ని కూడా ఏవో కొన్నాడు కదా, క్యూబెట్స్ గారి క్రియేట్స్ను నెక్స్ట్ మెకానికల్ MP40 క్రియేట్స్ కొన్నాడు. సో అలాగే సో చాలామంది ఇంకా వచ్చే ఉంటుంది, మార్నింగ్ పూట చేసిన వాళ్ళకి వచ్చి ఉంటుంది, వాళ్ళకి వాల్ట్లో కూడా వచ్చేసినాయి. బట్ ఎవరైతే 9:00 ఓపెన్ చేస్తారో వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లం అనమాట. సో నాకు కూడా ఓపెన్ కాలేదు, 9:00 ఓపెన్ చేసిన టైంలో నేను డైరెక్ట్ లైవ్ పెట్టేశాను, ఇంకా జస్ట్ అది తమ్నెల్ పెట్టేసి సో అది వచ్చింది, ఇంకా మిస్టీ షాప్ ఇస్ నాట్ కమింగ్ అని చెప్పేసి తమ్నెల్ పెట్టేసి పెట్టాను. సో ఇప్పుడు మనం మిస్టీ షాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టీ షాప్ వస్తుందో లేదో తెలుసుకుందాం. సో మిస్టీ షాప్ నాకు తెలిసి 100% రాదు. సో ఎందుకు రాదన్నానంటే ఆల్రెడీ ఈవెంట్ తీసుకొచ్చాడు. సో ఈవెంట్లో చూసుకోవచ్చు మనకు ఆల్రెడీ ఆఫర్ పెట్టాడు, ఇంక్యుబేటర్ వాచెస్ ఇవన్నీ పెట్టాడు, నెక్స్ట్ ఎల్ఈడి పాస్ కూడా పెట్టాడు. మా హేమంత్పురం చెప్పాడు ఎల్ఈడి పాస్ కూడా ఉంది బ్రో ఇందులో అని చెప్పేసి. సో ఎల్ఈడి పాస్ కూడా మనకి 94% ఆఫర్లో పెట్టేసినప్పుడు ఇంకా ఇంక్యుబేటర్ ఇది మిస్టీ షాప్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి? సో నన్ను అడిగితే మిస్టీ షాప్ మీద ఇదే బెటర్ గైస్, ఎందుకంటే మిస్టీ షాప్ 90% వరకే ఉంటుంది డిస్కౌంట్, బట్ ఇక్కడ ఇంకో 4% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాడు. సో దాన్ని బట్టి నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది. సో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో కింద ఒకసారి కామెంట్ చేసినట్లయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఏంటంటే మనకి మిస్టీ షాప్ అయితే రాదు అండ్ ఈవెంట్ ఎందుకు తీసేసాడు బ్రో అని చెప్పి చాలా మందికి అయితే డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఈవెంట్ ఎందుకు తీసేయడంటే చిన్న సర్వర్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్. సో మిస్టీ షాప్ అనేసరికి అందరూ ఒకసారి ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఈవెంట్స్ కూడా ఓపెన్ చేశారు. సో దానివల్ల సర్వర్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో ప్రజెంట్ తీసేశాడు, మళ్ళీ పెడతాడు కదా, ఖచ్చితంగా అయితే పెడతాడు. సో మ్యాక్సిమం నేను థింక్ చేయడం ఏంటంటే ఈవినింగ్ 6:00 అదే ఈవినింగ్ నైట్లో పెట్టచ్చు, లేదా రేపు మార్నింగ్ మళ్ళీ తీసుకురావచ్చు, లేదా రేపు నైట్ కల్లా తీసుకురావచ్చు, లేదా ఎల్లుండి కల్లా. కనీసం ఒక 2 డేస్ వెయిట్ చేయండి, 2 డేస్లో ఖచ్చితంగా అయితే వస్తుంది. ఎవరైతే ఎల్ఈడి పాస్ తీసుకోవాలనుకున్నారో ఖచ్చితంగా వెయిట్ చేయను. ఈరోజు డేట్ వచ్చేసరికి 24 కదా, ఒక 2 డేస్ వెయిట్ చేయండి. సో 2 డేస్లో ఖచ్చితంగా అయితే వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తాను. రాకపోతే ఇంకా ఏం చేయలేము, అంతకుమించి మ్యాక్సిమం ఇస్తాడు, ఎందుకంటే ఈవెంట్ పెట్టినాడు, మొన్న టీ టైం అమౌంట్ అలాగే తీసేసాడు, మళ్ళీ పెట్టాడు. సో అలాగే ఇది కూడా గ్లిచెస్ వాళ్ళు ఒక్కోసారి తీస్తూ ఉంటాడు. సో ఎవరు కంగారు పడకండి. సో అందుకే చిన్న వీడియో చేశాను. సో వీడియోలో అందరికీ అర్థమవుతుంది అనుకున్నాను. సో మిస్టీ షాప్ అయితే రాదు అండ్ ఈవెంట్ అయితే మళ్ళీ తిరిగానే తీసుకొస్తాడు, అందరూ వెయిట్ చేయండి, జస్ట్ వెయిట్ చేయండి. సో ఎవరైతే ఎల్ఈడి పాస్ తీసుకోవాలనుకున్నారో వెయిట్ చేయనన్నా. సో ఎల్ఈడి పాస్ తీసుకోవాలనుకున్నా వెయిట్ చేయండి, ఎవరు కొనుక్కోకండి అప్పుడే. సో డైమండ్స్ బొక్కనని అడిగితే కొంచెం వెయిట్ చేస్తాను, ఇంకా అందులో మిగిలిన డైమండ్స్తో ఏమైనా
క్యూబిట్స్ గారి క్రియేటర్లు కావచ్చు, మెకానికల్ ఎంపీ 40 క్రియేటర్లు కావచ్చు, ఇంక్యుబేటర్ వాచెస్ కావచ్చు, డైమండ్ రాయల్ వాచెస్ కావచ్చు, వెపన్ రాయల్ వాచెస్ కావచ్చు. మీకు ఆ డైమండ్ ఇంక్యుబేటర్ వాచెస్ ద్వారా మనకి ఆ M10 14 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వెయిట్ చేయండి. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో మిస్టర్ షాప్ వస్తుందో రాదో ఒక ఐడియా వచ్చింది, అండ్ ఈ ఈవెంట్ ఎప్పుడు వస్తుందో కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా అందరికీ. సో వీడియో వచ్చి లైక్ చేయండి, మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అని చేసుకుని, అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసిన అలా పెట్టుకుని, అండ్ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ అనేది ఇవ్వండి. అండ్ వీడియో స్టార్టింగ్లో ఒక ఛానల్ గురించి అయితే చెప్పాను కదా, మర్చిపోకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే మన ఛానల్లో డైలీ మార్నింగ్ అయితే లైవ్ స్ట్రీమ్ అనేది ఉంటుంది. సో లైవ్ స్ట్రీమ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. సో మార్నింగ్ వచ్చి ప్రతి ఒక్కరు లైవ్ స్ట్రీమ్ లైక్ చేసి సపోర్ట్ అండి. స్ట్రీమ్కి అయితే మార్నింగ్ 9:30 నుంచి 1:30 వరకు 4 అవర్స్ అయితే లైవ్ స్ట్రీమ్ ఉంటుంది అయినా మన ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.